సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లిలో బాల వికాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల వికాస్ సంస్థ సేవలు అభినందనీయమని, గ్రామంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి సంకల్పంతో సేవా దృక్పథంతో మినరల్ వాటర్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి కృషి చేస్తున్న బాల వికాస్ మేనేజర్ కు వారి బృందానికి అభినందనలు తెలిపారు. బూరుగుపల్లి గ్రామస్తులు బాల వికాస్ ద్వారా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ కేంద్రంలో నీటిని వాడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్, బాల వికాస్ సంస్థ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలలో పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాల వికాస్ సంస్థను వృద్ధి చేస్తూ బాల వికాస్ ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ముందుకు ఈ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మరి బాల వికాస్ సీనియర్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో బాల వికాస్ కనిపించాలి, పేద ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడం, భగవంతుడు వాళ్ళకి అవకాశం కల్పించడం అర్పిస్తూ వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున, అదేవిధంగా మా పిల్లలందరూ కూడా పేరు పేరున ఈ సందర్భంగా విద్యార్థులకు, యువకులకి, గ్రామంలో ఉండే ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముళ్ళందరికీ కూడా నా తరఫున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మంచినీళ్ళు అనేది మనం ఈ బోర్ వాటర్ చాలా మంది గత 20-30 సంవత్సరాలు దాదాపు 35 ఇయర్స్ నుంచి ఈ నీళ్లే తాగే వాళ్ళం మనం. నీళ్ళలో దాదాపు 75% ఫ్లోరైడ్ ఉంది. ఆ నీళ్లు తాగడం వల్ల మన బ్రెయిన్ షార్ప్ ఉండదు, మన పిల్లలు చదువుకోవడానికి కానీ ఆలోచన చురుగ్గా వెంటనే మంచి మంచి ఆలోచనలు రావాలంటే మంచి నీళ్ళు తాగితేనే, మంచి మినరల్ వాటర్ తాగితేనే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. దానిలో ఉండేది ఫ్లోరైడ్ వాటర్. ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల మనకి వెంట వెంట ఆలోచనలు తగ్గి మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా తీసుకోలేని పరిస్థితి మన బ్రెయిన్ ఉంటుంది. ఆంధ్రాలో కృష్ణా వాటర్ తాగి, గోదావరి వాటర్ తాగి మనకంటే వాళ్ళు షార్ప్గా ఉంటాం. అక్కడి వాతావరణంలో ఎవరిని పలకరిచినా ఒక మంచి నాలెడ్జి, మంచి సబ్జెక్టు, పర్ఫెక్ట్ ఇంగ్లీషు కానీ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మంచినీళ్ళతోనే వస్తుంది.